శ్రీదేవ నమః. మన హౌసింగ్ బోర్డ్ పెద్దగంటి ఆడ హౌసింగ్ బోర్డులో మేము చేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి యొక్క Yeah.
ॐ शान्ति 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 ॐ सर्वेन्द्रियान् सर्वान् सर्वान् सर्वभूतं विश्वतोभुवान् अर्चयत्तदशामृतं पुरुषे वेदं सर्वं यद्भूतं यत्सर्वं कुदामृतप्रसिद्धः यदन्यनाग्रोऽपि वेदतावासि महिमः अतो ध्यायाकृशपुरुषः पादौ त्रिस्पादभूतानि त्रिपादस्यामृतिः त्रिपादो द्योतयेत्रुलः पादौ देहाभुवः ग्रीष्मेद्धस्रद्धवेन ेस्माधु चक्षुरक्षम ृद्वाद्यते ृद्वाद्य ಪ್ರಜಾಪತಿ ಅಮೃತಾಭಿಷೇಕೋಸ್ತು ಸಮರ್ಪಯಾಮಿ ಸತ್ಯಾರ್ಯಾಮಿ ಬ್ರಹ್ಮಣಾಹುದಂ ಬ್ರಹ್ಮವೇದನ ಕರ್ತವ್ಯಂ ಬ್ರಹ್ಮ ಕರ್ಮ ಸಮಾಧಿಃ ಹಸ್ತೋ ವೃಕ್ಷಾಯಾಮಿ ಆಹಾರೋ ವೃಕ್ಷಾಯಾಮಿ ಮುಖವಾದನಾರ್ಥಂ
విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమాన్ నిత్యం విశ్వనారాయణ కుంభరం విశ్వమే వేదం పురుష తద్విశ్వమోజీవతి పతిం విశ్వస్యాత్మే స్వరకం శాశ్వతకం శివమచ్యుతం నమస్కరోమి ప్రదక్షిణ నమస్కారాన్న ఓం యాని కాచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రతిగంతి ప్రదక్షిణ ఉదయర్థే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాపగృహ సమర్పయామి పురుషవత్నారోహ్యాత్మారోహ్యాత్మోచారోచారోచార
క్రీడాది సకల భోజనా ప్రకల్పే వమః ఓం యస్య సముద్యా గ్రామోద్యా పూజా మర్యాదిషు నియమ సంపూర్ణామ్యాది సద్యో నిలవేశ్వరం మంత్రహేరుణ్యాది మహీయం గవేశ్వర యత్ పూజిత మయా దేవాత్రే గోలం తదస్థ ఆయుర్దేయ సోదేహి స్త్రియం సౌఖ్యత్రేహే సుపుత్రాన్ భోత్రాన్ ప్రభోత్రాం దేహే కపీశ్వర బుద్ధిర్బలం సోదర్యం నిర్భయ్యాధ్యమాజమాదేవి ృపయ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా అర్చనలు అవుతాయి. అదేవిధంగా హనుమ జయంతి అలాగే ఆలయ వార్షికోత్సవం ఇలాంటి ప్రత్యేకమైన విధానంలో స్వామివారికి విశేషంగా సింధూరార్చన, తమాలార్చన, అలాగే వడమాల సేవలు, అప్పాల సేవలు ఇలాంటివన్నీ కూడా విశేషమైన పూజలు జరుగుతాయి. మనకి కలవు కపీచండీత నాయకు అని ఆర్యోక్తి, అంటే కలికాలంలో కపి అంటే ఆంజనేయ స్వామి, అలాగే చండి అమ్మవారికి వినాయకుడికి ప్రబలమైన శక్తులు ఉంటాయి అని వేదం చెప్తున్నారు. ఎందుకంటే మనకి సప్త చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాశ్చ విభీషణ పురపరశురామశ్చ సప్త ఇదే చిరంజీవిన అని చెప్తారు. అంటే సప్త చిరంజీవులు ఎవరెవరైతే ఉన్నారో, అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, అశ్వత్థామ బలివ్యాసో, హనుమాచ హనుమంతుడు, విభీషణుడు, పరశురాముడు, కృపుడు వీళ్ళందరినీ కూడా సప్త చిరంజీవులుగా చెప్తారు. చిరంజీవి అంటే అర్థం ఏంటంటే ఈ భూమండలం ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జరామరణాలు అనేవి లేవు. కాబట్టి అలాంటి కలికాలంలో ఆంజనేయ స్వామి వారిని కానీ మనం సేవించినట్లయితే, ఆయన పూజలో పాల్గొన్నట్లయితే, ఆయన పూజ అంతా అయిపోయిన తర్వాత చెప్పిన శ్లోకంలాగా శ్లోకంలో ఉండేటువంటి అంతరార్థం ద్వారా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాన్ భవేదని చెప్తున్నాం. అంటే హనుమంతుని స్మరిస్తే ఏటేటి కలుగుతాయట, బుద్ధిర్బలం బుద్ధి లభిస్తుంది, అలాగే బలం లభిస్తుంది, యశోధైర్యం యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అదేవిధంగా ధైర్యం లభిస్తుంది, యశోధైర్యం, నిర్భయత్వ మరోగత అంటే నిర్భయత్వం భయం లేకపోవడం, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఏ పనైనా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే అరోగత రోగాలు లేకుండా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, మన దగ్గర ఎంత ధనం ఉన్నా సంపద ఉన్నా ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఆరోగ్య ప్రదాత ఎవరు అంటే ఆంజనేయ స్వామి. అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ, జాడ్యములు అంటే మనకి ఏవైతే శరీరాన్ని అనుసరించి ఉండేటువంటి జాడ్యాలు ఏవైతే ఉన్నాయో అలాంటి జాడ్యాలన్నీ పోయి
అజాడ్యం వాక్ పటుత్వంచ, వాక్ పటుత్వం కూడా కలుగుతుంది. వాక్ పటిమా అంటాం, అంటే నలుగురిలోకి వెళ్ళేసరికి మనం మాట్లాడే శక్తి కావాలన్నా ఆ శక్తిని ఇచ్చేవాడు ఆయనే. ఎందుకంటే అక్షరక్రమానికి అంతటికి ఆద్యుడు ఆయన అని చెప్తారు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తి వారి దగ్గర ఆయన విద్యను నేర్చుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి మనకి. అందుకే మనకి వేదాలన్నీ కూడా ఆయన ఆ సూర్యనారాయణమూర్తి వారి దగ్గర ఆ వేదం నేర్చుకున్నప్పుడు ఆ సూర్యనారాయణమూర్తి వారి దగ్గరికే వెళ్ళినట్టు మనకి వేదాలు చెప్తున్నాయి. ఆ వెళ్ళినప్పుడు ఆయన చెప్తుండే వేదాన్ని బట్టి ఆ గాలి కదలికను బట్టి కొన్ని అక్షరాలు ఒక విధంగా వినిపించాయని. అందుకే మనకి యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం రెండు శాఖలు వచ్చాయి. ఎందుకంటే అదే మనకి గణానాం ద్వాగణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వం నోతభిశ్చేద సాధనం అని చెప్తున్నాం. అదే మంత్రాన్ని గణానాం ద్వాగణపతిం భవామహే నిధీనాం ద్వారిధిపతిం భవామహే అని చెప్తున్నాం. అలాగా మంత్రాల్లో తేడాలు రావడానికి ఆయన యొక్క కృపయే కారణమని, అందువల్ల అందుకు ఆయనను కానీ సేవిస్తే, ఆయనను కానీ పూజిస్తే, ఆయనకి సేవలో కానీ ధరిస్తే ఇలాంటి విశేషాలన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి భక్తులు యావై మంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క సేవలో పాల్గొని కృతార్థులు కావాల్సిందిగా ప్రార్థన.